मूटकोंडूर मंडलम माटूर ग्राम दलित सागुभूमुलकु तेरासा राष्ट्र प्रभुत्वं पट्टादारु पास्बुक्लनु रद्दु चेसिन अंशंपै तेलंगाण जनपरिषत् राष्ट्र कमिटी आध्वर्यंलो निज निर्धारण बृंदं पर्यटिंचि स्थानिक रैतुल दग्गर उन्न पट्टेदारु पास्बुक्लनु परिशीलिंचारु। ప్రభుత్వం ఇవ్వకపోగా దళితుల జీవనాధారమైన సాగు భూములను తెలంగాణ ప్రభుత్వం కబ్జా చేస్తుందన్నారు। యాదాద్రి భువనగిరి జిల్లా ముటకొండూరు మండలం మాటూరు గ్రామంలో సర్వే నంబర్ 332 లో స్థానిక దళితులకు సాగు భూమి ఉంది। దాదాపు 80 ఎకరాల భూమిలో 100 మంది దళిత కుటుంబాలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు। పట్టాదారులైన వీరికి గతంలో ప్రభుత్వమే నీటి బావులు మంజూరుతో పాటు పంట రుణాలు కూడా అందించిన చరిత్ర ఉందని గత 70 సంవత్సరాలుగా పట్టాదారులు సాగుదారులైన వీరి భూమిని గత 2 సంవత్సరాల క్రితం అప్పటి ఆలేరు రెవెన్యూ అధికారి సదరు సర్వే నంబర్ 332 లో 80 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ దళిత రైతుల భూపట్టాలను రద్దు చేశారన్నారు। ఈ విషయంలో రైతులు భువనగిరి రెవెన్యూ డివిజన్ అధికారిని తమ పట్టాల కోసం వేడుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదని మండిపడ్డారు। ఇదే విషయమై ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునితకి విన్నవించుకున్న ఆమె పట్టించుకుంది లేదన్నారు। దళితుల భూమి బువ్వ గుంజుకోవడం సిగ్గుమాలిన చర్య। సాగుదారులైన దళిత రైతులకు సర్వే నంబర్ 332 లో 80 ఎకరాల భూములకు పట్టా పుస్తకాలు అందించి రైతు బంధు సహాయం అందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। మాటూరు గ్రామంలో దళితులకు చెందినటువంటి 80 ఎకరాల భూములకు గత ఆలేరు ఎంఆర్ పట్టాదారు పాస్బుక్ రద్దు చేయడం ఏదైతున్నదో అది సిగ్గుమాలిన చర్య। తెలంగాణ వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నటువంటి చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా ఉన్న భూమిని రద్దు చేసుకోవడం అనేటువంటిది ఈ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాస్తారికానికి నిదర్శనం। కాబట్టి వాళ్ళ 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకొని బతికినటువంటి భూముల మీద అక్కుం తీసేయడం అంటే అది 100 రూపాయలు దళితుల పట్ల వివక్షత ప్రదర్శించడం తప్ప మరొకటి కాదు। గతంలో పట్టాదారు పాస్బుక్లు సాగుదారులు ఉన్నటువంటి వీళ్లకు గత ప్రభుత్వాలు బోరుబావులు మంజూరు చేసి పంట రుణాలు ఇస్తే ఈ బంగారు తెలంగాణ చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఉన్న పాస్బుక్ రద్దు చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఇవాళ తెలంగాణ దినపరిషత్ రాష్ట్ర కమిటీగా మేము తెలియజేస్తా ఉన్నాం। అందుకే తక్షణమే ఇప్పటికైనా గుంగడి సునీత గారు అనేక సార్లు పత్రికా ప్రకటనలు వచ్చినప్పుడు మీరు ఎందుకు చూడలేదని అడుగుతున్నాం। ఓట్ల కోసం మాత్రం గ్రామాలు తిరిగే నువ్వు మరియు ఈ గ్రామాలలో దళితుల భూములు గుంజుకుంటున్నటువంటి అంశాల మీద నువ్వు ఎందుకు స్పందించలేదు? కాబట్టి గుంగడి సునీత గారు మేము చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ దళితుల భూముల్ని తిరిగి పట్టాలు పునరుద్ధరణ చేయకపోతే మేము రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం। అట్లే ఈ భూపోరాటం మేము న్యాయస్థానంలో కూడా ఈ దళితుల భూముల మీద న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైతా ఉన్నాం। కాబట్టి తెలంగాణలో ఒక ఈ మాటూరునే లేదు, ఆలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో దళితులకు ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేసి తిరిగి కొత్త పంచాయతీ పెట్టినటువంటి సందర్భం కూడా తెలంగాణ ప్రభుత్వం సృష్టించింది। భూ ప్రక్షాళన పేరు మీద భూముల్ని గుంజుకోవడమే నువ్వు ప్రక్షాళన చేసినవు, భూ ప్రక్షాళన పేరు మీద యాదగిరిగుట్ట పేరు మీద వందలాది ఎకరాలు బాపనంలోకి రాసిచ్చినవు, అదే యాదగిరిగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి దళితుల భూములను గుంజుకున్నావు। కాబట్టి కేసీఆర్ను కేసీఆర్ నీ ప్రభుత్వం నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వు ఎవరి పైపు ఉన్నావు నువ్వు ఆలోచన చేయాలి। కాబట్టి దళిత వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలి, ఏ సాగు భూమిని అయితే సాగు చేసుకొని కష్టం చేసి బతుకున్నటువంటి రైతులకు అది ఏ కులమన్నా కానీ పేదవాళ్ల పక్షాన నువ్వు న్యాయం చేయకపోతే పేదవాళ్ల పక్షాన తెలంగాణ జనపరిషత్ ఇతర ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం।